కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో మనం జరిగింది. ఏదైతే ఉద్యోగాలకు సోపానం అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ఆదిత్య విద్యా సంస్థ నుంచి వెళ్ళిన విద్యార్థులు తెలిసిందే. అదేవిధంగా మరి ఏదైతే ఉందో ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ సెక్రటరీ సుగ్నారెడ్డి గారి అధ్యక్షతన, అదేవిధంగా కోఆర్డినేటర్ నాయుడు గారి ప్రెసిడెన్సీలో ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఏదైతే సైన్స్ టెక్నాలజీ మీద ఏదైతే మనం బ్రతుకుతున్నామో అటువంటి టెక్నాలజీని పిల్లలు ఇంకా ఔన్నత్యం చేసే విధంగా ఆదిత్య విద్యా సంస్థలు అయితే ఇక్కడ కంకణం కట్టుకుందని చెప్పాలి. మరి మనతో పాటు ఆదిత్య విద్యా సంస్థల సెక్రటరీ శ్రీమతి సుగ్నారెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, ఈరోజు ఆదిత్య విద్యా సంస్థలు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు, అసలు ఏం చేయబోతున్నారు? ఈ సైన్స్ ల్యాబ్ లాంటి పెట్టారు, అసలు ఏంటి మేడం నేను ఉద్దేశం? ఈరోజు మనకి స్కై ల్యాండ్ అని చెప్పేసి మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్లో ఒక ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేశాము. సో ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా శివప్రసాద్ గారు, ఫార్మర్ సైంటిస్ట్, ఇస్రో నుంచి విచ్చేయడం జరిగింది. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్స్ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ మాచిరాజు గారు అని చెప్పి, నెక్స్ట్ పవన్ నైరో టెక్నాలజీ సీఈఓ, సో వీళ్ళందరూ కూడా మనకి గెస్ట్ కింద వచ్చారు. అలాగే రోబోజెన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్కి సంబంధించి మనకి సిద్ధార్థ రెడ్డి గారు వైజాగ్ నుంచి కూడా విచ్చేయడం జరిగింది. సో ఇదందరూ కూడా ఎందుకు వస్తున్నారు అంటే, స్టూడెంట్స్లో జస్ట్ క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళు ఏదో పాఠాలు వినడమే కాకుండా వాళ్ళు సైన్స్కి రిలేటెడ్ ఎగ్జిబిట్స్ చాలా అద్భుతంగా వాళ్ళందరూ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈరోజు మోర్ దాన్ 200 ఎగ్జిబిట్స్ చేయగా అందులో 125 ఎగ్జిబిట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో వేరియస్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ ఎగ్జిబిట్స్ని అందరూ కూడా డిస్ప్లే చేస్తారు. సో దీనికి మెయిన్గా అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు గారు, ఫ్యాకల్టీ అందరూ కూడా స్టూడెంట్స్కి బాగా మంచి గైడెన్స్ ఇచ్చినందున ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఎంపీఎల్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగం ఇప్పించాలనే కాన్సెప్ట్తో ఆయన ప్రణాళిక వేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆదిత్య విద్యా సంస్థల నుంచి 100 మంది విద్యార్థులు బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్న వైన మనం చూస్తున్నాం. మనతో పాటు ఆదిత్య విద్యా సంస్థల డిగ్రీ కాలేజ్ కోఆర్డినేటర్ బీఈవీఎల్ నాయుడు మనతో ఉన్నారు, వారితో కూడా మాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే కనబడుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు ఉద్యోగాలు చేసుకుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీ ఆదిత్య విద్యా సంస్థ ఖ్యాతం ఎగరేస్తున్నారు, ఏ రకంగా భావించాలి చెప్పండి సార్? 1998లో ఆదిత్య డిగ్రీ కాలేజ్ కాకినాడ ఫస్ట్ క్యాంపస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే ఈ కాకినాడలో ఉన్న ఫస్ట్ క్యాంపస్లో ఓన్లీ సైన్స్ ఎక్స్క్లూజివ్గా అంటే బీఎస్సీలో ఎంపీసీఎస్, ఎంఈసీఎస్, ఎంస్టాట్ సిఎస్, ఎంసీసీఎస్, అలాగే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఇలాగా మొత్తం కెమిస్ట్రీ అన్నీ కలిపి ఈ క్యాంపస్లో, సైన్స్ క్యాంపస్లో ప్రత్యేకంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ తీసుకుని నడపడం జరుగుతుంది. అటు క్యాంపస్ ఇంటర్వ్యూలో రకరకాలైనటువంటి కంపెనీలు, అటు ఫార్మా కంపెనీలు కానివ్వండి, లైఫ్ సైన్స్ రిలేటెడ్ కంపెనీ కానివ్వండి, బీకామ్ విద్యార్థులకి వాటికి రిలేటెడ్ కంపెనీలు కానివ్వండి, మెయిన్గా ఈ బీపీఓ ఇండస్ట్రీతో పాటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దాదాపు 100% ఉద్యోగాలు ఇప్పించి ఈ క్యాంపస్లో చరిత్ర సృష్టించడం జరిగింది. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో తీసుకుంటే మొత్తం 100% ప్లేస్మెంట్ చేసి ఒక చరిత్ర సృష్టించడం జరిగింది ఐటీ డిగ్రీ కాలేజ్ కాకినాడలో. అయితే ఓన్లీ కంప్యూటర్ సైన్సే కాకుండా ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇలా ప్రతి సైన్స్ సబ్జెక్ట్ మీద కూడా ప్రతి స్టూడెంట్ని కూడా అవగాహన కల్పించడం, దానిలో కొన్ని ప్రాజెక్ట్స్ లైవ్ ప్రాజెక్ట్స్ చేయించడం, దానిలో ఒక ఎక్స్పీరియన్స్ చేసేటట్టుగా పిల్లల్ని మోటివేట్ చేయడం జరుగుతుంది. సైన్స్లో చాలా ఇంపార్టెంట్ అంటే ప్రాక్టికల్స్. వాళ్ళు ఏదైతే నాలెడ్జ్ని గెయిన్ చేస్తారో నాలుగు గోడల మధ్యలో ఉన్న క్లాస్ రూమ్లో, అది దాన్ని అప్లై చేయాలి, ఆ నైపుణ్యం కావాలి, ఆ స్కిల్ కావాలి, దానికోసం ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ని ఎగ్జిబిషన్ పెట్టడం, ఆ పిల్లలతో ఓన్గా ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తే రేపొద్దున క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా దాని గురించి మాట్లాడగలుగుతారనే ఉద్దేశంతో మా చైర్మన్ గారు శేషారెడ్డి గారు కానివ్వండి, మా సెక్రటరీ మేడం సుగుణారెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వాలి. అటు క్యాంపస్ ఇంటర్వ్యూలు, ఇటు అకాడమిక్స్తో పాటు సైన్స్ పట్ల ఒక ఆలోచన, అవగాహన కల్పిస్తే, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా రేపొద్దున ఫ్యూచర్లో అటు ఇస్రో లాంటి మంచి కంపెనీల్లో మనకి మన పిల్లలు సెలెక్ట్ అవ్వడం కానివ్వండి, ఆర్గనైజేషన్లో సెలెక్ట్ అవ్వడం కానివ్వండి, డిఆర్డిఓలో కానివ్వండి, ఇటు గవర్నమెంట్, ప్రైవేటు, ఇలా కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో సెలెక్ట్ అయ్యి అన్ని రంగాల్లో కూడా ఆదిత్య విద్యార్థులు మొదటి ప్లేస్లో ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ కానివ్వండి, ప్రతి కాలేజీ లెక్చరర్ కానివ్వండి, ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, ప్రాక్టికల్గా ఒక మోడల్ ఎలా వర్క్ చేస్తుంది, దాని ప్రిన్సిపల్ ఏంటి, దాని సర్క్యూట్ డయాగ్రామ్ ఏంటి, దాన్ని ఎలా పనిచేస్తుంది, దాన్ని ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా మంచి నాలెడ్జ్, టెక్నికల్గా నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు రేపు ఆదిత్య డిగ్రీగా కాకినాడలో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా డెఫినెట్గా మంచి విజ్ఞానాన్ని మా విద్యార్థులందరూ పొంది మంచి బెనిఫిట్ పొందుతారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఐఎమ్ స్టడింగ్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇన్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ కాకినాడ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆదిత్య ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు షేర్ దేర్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ గివింగ్ దెమ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు షో దేర్ హిడెన్ టాలెంట్స్ అవుట్ సైడ్. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద డాక్టర్ బీవీఎల్ నాయుడు సార్, అవర్ అకాడమిక్ డైరెక్టర్. హీఈస్ మెనీ థింగ్, హీఈస్ హెల్పింగ్ ఇన్ అవర్
అకాడమిక్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్లీ హీస్ టార్గెటింగ్ అవుట్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ టు ఇంక్రీస్ అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ రెజ్యూమ్స్ అండ్ బై దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఓన్లీ వీఆర్ గెటింగ్ అవర్ జాబ్స్ ఇన్ అవర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ సో దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ హెల్పింగ్ వెరీ మచ్ టు అవర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ అవర్ సెల్ఫ్ టు ఇంక్రీస్ అవర్ లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆదిత్య అండ్ ఆదిత్య మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ యూఆర్ పర్సూయింగ్ హియర్ సమ్ డిగ్రీ హియర్ వాట్స్ మెసేజ్ యూఆర్ గివింగ్ టు కమింగ్ హ్యాపీ డేస్ యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్ వాట్ యుల్ సే త్రూ ఫ్రమ్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఎస్ సార్ ఐ విల్ సే గుడ్ మెసేజ్ దట్ ఎనీథింగ్ ఈజ్ నథింగ్ ఈజ్ పాసిబుల్ వెన్ వీ హార్డ్ వర్క్ ఎవ్రీథింగ్ వీ షుడ్ డన్ బై ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ థిరీ నాలెడ్జ్ ఓన్లీ ఈజ్ ఇంపార్టెంట్ టు ద క్లాస్ రూమ్ ఓన్లీ బట్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ విల్ గివ్ ది సొసైటీ వాట్ వీఆర్ డూయింగ్ ఇఫ్ వీ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ బై వీ వాంట్ టు టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ వీ వాంట్ టు డూ ప్రాజెక్ట్స్ రిగార్డింగ్ దట్ ప్రాబ్లమ్ సో ఐ విల్ కన్క్లూడ్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్ దిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సైలెంట్ here silent is not only for technical here also physics projects are there electronics statistics and also lot of projects are there in silent actually I'm very glad to be a student of aditya degree college here lots of practical projects and also technical projects are also there so this is a very good opportunity for the students to place an projects here thank you so much aditya degree college for providing this silent So many students, they are showing their here. What we are seeing in the visuals, this is one of the project is what is going on here. We'll give some of information what they sir. What type of project you do means give some explanation about our viewers. Sir, this is Dora, a poultry farm robot. It is used in poultry farm industry. So it... So it is used in poultry farm industry. It can... Poll there the poultry farm in the dust of the hall and also reduce the air pollution in the poultry farm also and it can teach the chicks to send the market in within 45 days below and it makes the chicks very healthy also so this here is the project of this process of this robot this is a planet defense game it will help you stress level and children want to play games interesting games like this by using this we can play and it is a hand and eye coordination game it gives and it improves your focusing మరి ఏదైతే ఈ రోజుల్లో పిల్లలు ముఖ్యంగా సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యే విధంగా చూస్తున్నాము మరి వారి విధంగా ఆ బ్రెయిన్ ఐస్ కూడా దెబ్బతింటారు కానీ వీళ్ళు చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎంతసేపు మొబైల్ చూసినా ఎంతసేపు ఫోన్ చూసినా ఇబ్బందికరంగా లేకుండా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసామని చెప్పి ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు చెప్పడం జరుగుతుంది మరి మనతో పాటు ఆ చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో రకరకాల ప్రాజెక్ట్స్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళతో కూడా ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం చేస్తాం సో వాట్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్ మీన్స్ వాట్ యూ సే బిఎడ్ ఆనర్ ఇట్ ఈస్ అన్ బ్లడ్ డొనేషన్ యాప్ ద మెయిన్ థీమ్ ఆఫ్ అవర్ కాన్సెప్ట్ ఈస్ దట్ We all know that many people die due to lack of blood at emergency time. When we need blood, we can contact our friends, relatives and many others. It takes a long time to know the details of the donor. So in order to solve this problem, we have developed a web page and application. So we can directly contact to the donor at a short time. Live location of the person for the required blood group which we want, which reduces the work of the doctors and blood banks. We can directly... కాంటాక్ట్ ది యూజర్ అండ్ రిక్వెస్ట్ ద బ్లడ్ ఫ్రమ్ హిమ్ చాలా స్పష్టంగా చూస్తున్నారు ఏదైతే మానవ మనుగడికి కావాల్సిన అన్నీ కూడా ఆదిత్య విద్యా సంస్థలు అది విద్యార్థులు అయితే చూపిస్తున్నారో రక్తదానం రక్తం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యాక్సిడెంట్లో చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో కూడా ఎక్కడ నెత్తుకోకుండా ఒక మెసేజ్ ద్వారా వీళ్ళకి రక్తదానం ఇచ్చే విధంగా రక్త డోనర్ ఇచ్చే విధంగా వీళ్ళక్కడ ప్లాన్ చేసి అదేవిధంగా ముందు చూసింది పిల్లలకి ఏదైతే ఉందో కంప్యూటర్స్లో వల్ల ఫోన్స్ వల్ల వాళ్ళ ఐకి దెబ్బతిన కళ్ళు దెబ్బతిన చూస్తున్నాము అది కూడా కాకుండా ప్రశాంతంగా చూసే విధంగా కూడా ఇక్కడ వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు మరి చాలా ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడ మరి ఈరోజు ఆ కాసేపు అయితే బీవీఎల్ నాయుడు గారు చెప్పిన విధంగా ఆ రాబోయే కాలంలో అంటే ఒక ఇస్రోకి ఖచ్చితంగా ఆదిత్య విద్యా సంస్థలు నిలబడుతున్న మాట అతిశయోక్తి కాదు ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతి ప్రాజెక్టు కూడా ఆ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంది మరి మనతో పాటు ఇంకొక విద్యార్థి కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన ప్రాజెక్ట్ చెప్పడానికి హాయ్ సార్ హౌ ఆర్ యూ వాట్ ప్రాజెక్ట్ యూఆర్ డూయింగ్ హియర్ మై ప్రాజెక్ట్ ఈస్ అబౌట్ వర్చువల్ ఇంటరాక్షన్ రోబోట్ ఇట్ కెన్ ఇంటరాక్ట్ విత్ ద హ్యూమన్స్ యాజ్ రియల్ లైక్ హ్యూమన్స్ సో ఇట్ కెన్ రిడ్యూస్ ద హ్యూమన్ వర్క్ ఇట్ కెన్ రీప్లేస్ ద ఎంప్లాయీస్ ఇన్ కస్టమర్ కాల్ సెంటర్స్ సో ఇట్ కెన్ అవైలబుల్ ఇన్ ఎనీ టైమ్ చాలా స్పష్టంగా ఉంది మరి ఏదైతే చూస్తున్నారో విజువల్స్ పైన విద్యార్థులు చాలా ఆసక్తిగా చేసే ప్రాజెక్ట్స్ ఏదో ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క అంశం కూడా ప్రజలకి సమాజానికి ఉపయోగపడే విధంగా ఆదిత్య విద్యార్థులు అయితే చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు ముఖ్యంగా సెల్ ఫోన్ విషయం గురించి తెలుసుకున్నాం అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ గురించి తెలుసుకున్నాం అదేవిధంగా మరో ప్రాజెక్టు ఆ ఒక స్టూడెంట్ కూడా మనతో సిద్ధంగా ఉన్నారు చెప్పండి అమ్మా మీరు
అవర్ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ ఆబ్జెక్ట్ రికగ్నైజేషన్. ఈ ప్రాజెక్ట్ ఏంటనేది, ఇప్పుడు వెబ్ క్యామ్ యూజ్ చేసి చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్లో పర్సన్ అనేది ఆ ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ అవన్నీ క్లారిటీగా తెలిపిస్తాయి. ఎటువంటి చీటింగ్ అనేది జరగదు ఎగ్జామినేషన్ హాల్లో కానీ ఏదన్నా. నా కోఆర్డినేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆబ్జెక్ట్ రికగ్నిషన్ ఈజ్ ఏ కంప్యూటర్ విజన్ టెక్నిక్. ఇట్ యూజ్ టు ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఇమేజెస్ యూజింగ్ వెబ్ క్యామ్స్ అండ్ రికార్డెడ్ వీడియోస్ అండ్ ఇమేజెస్. మరి ఇది కూడా పరిస్థితి ఏదైతే ఉందో సమాజానికి ఉపయోగపడితే ప్రతి పని కూడా ఆదిత్య విద్యాలు చేస్తున్నారు. మరి ఆ నాయుడు గారు కూడా చెప్పడానికి ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సాగర్, 7 Times News.